painting of automobiles. So the automobile sales and body engineering lo 7th unit. So ee chapter gurinchi manam ee roju ee video lo nerchukundam. Mee friends ki andarki share cheyandi. Meeru kotta vallaithe maa channel ni subscribe chesukondi. So painting lo em em nerchukuntam ante learning objectives. Indulo manam ee video mottham chusina tarvata manaku em em arthamaindi ante constituent of ఆటోమొబైల్ పెయింట్స్ అంటే పెయింట్స్లో ఏమేమి మనం కలుపుతాం ఆ మెటీరియల్స్ గురించి మనము నేర్చుకుంటాం. పెయింటింగ్ మెథడ్స్ అండ్ ప్రాసెస్, పెయింటింగ్ వేయడానికి ఏమేమి మెథడ్స్ ఉంటాయి, వాటి ప్రాసెస్ ఏంది, ఎట్లా వేస్తాం, దాని గురించి కూడా నేర్చుకుంటాం. రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ పెయింట్స్ ఇన్ ఆటోమొబైల్స్. సో పెయింట్ వేసిన తర్వాత ఫెయిల్ అవుతుంది పెయింట్, సో ఎందుకు ఫెయిల్ అవుతుంది, దాని రీజన్స్ ఏంది, దాని గురించి కూడా వీడియోలో నేర్చుకుందాం. సో ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ పెయింట్స్ అంటే పెయింట్స్ లోపల ఏమేమి ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. సో యూజువల్లీ పెయింట్ కాన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంగ్రీడియంట్స్. సో ఇంగ్రీడియంట్స్ అంటే మనకు తెలిసిందే, వస్తువులు, డిఫరెంట్ రకరకాల వస్తువులు అన్ని కలిపి తయారు చేసుకుంటే మనకు పెయింట్ వస్తుంది. సో అందులో ఏమేమి ఉన్నాయంటే మనకు 5-6 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ బేస్ మెటీరియల్, నెక్స్ట్ వెహికల్ ఆర్ బైండర్ అంటాం. ఓకే, వెహికల్ అంటే ఏమన్నా నడిపించే వెహికల్ కాదు, పెయింట్లో ఉండే బైండర్ని వెహికల్ అని కూడా మనం అనొచ్చు. సెకండ్, థర్డ్ వన్ పిగ్మెంట్, ఫోర్త్ వన్ ఎనామిల్, ఫిఫ్త్ వన్ డ్రయర్, సిక్స్త్ వన్ థిన్నర్. సో ఈ 6 నేమ్స్ చదవండి, మీకు షార్ట్ క్వశ్చన్లో ఒక ఆన్సర్ వస్తుంది 2 మార్క్స్కి. ఓకే, ఎన్ని ఉన్నాయి మన కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ పెయింట్స్ అంటే 6 ఉన్నాయి, బేస్, వెహికల్ ఆర్ బైండర్, పిగ్మెంట్, ఎనామిల్, డ్రయర్, థిన్నర్. ఓకే, సో సిమిలర్లీ బేస్ అంటే ఏంది మనకు. సో ఇక్కడ ద బేస్ ఈజ్ ఏ సాలిడ్ సబ్స్టాన్స్ ఇన్ ఏ ఫైన్ స్టేట్ ఆఫ్ దట్ ఫార్మ్స్ ద బాడీ ఆఫ్ పెయింట్, ఇట్ ఫార్మ్స్ ద బల్క్ ఆఫ్ పెయింట్, సో ఇట్ కన్వేస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పెయింట్. సో ఇక్కడ బేస్ అనేది పెయింట్కు మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఫైన్ మెటీరియల్, ప్లస్ దీని క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది పెయింట్లో. ఓకే, ఈ బేస్ పెయింట్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో ఈ బేస్ పెయింట్ వల్లనే దానికి ఆ క్యారెక్టర్ వస్తుంది, అంటే అదే దానికి ఉండే కలర్ కానీ ఏది కానీ క్యారెక్టర్ దీని వల్లనే వస్తుంది. సో ద బేస్ ఈజ్ యూజువల్లీ కన్సిస్ట్ ఆఫ్ వైట్ లీడ్, రెడ్ లీడ్, జింక్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ ఎక్సెట్రా. సో బేస్ పెయింట్ మనకు మెయిన్గా దొరికేది వైట్, లెడ్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, జింక్ ఆక్సైడ్ ఉంటుంది, ఐరన్ ఆక్సైడ్, ఈ వీటిలో మనకు దొరుకుతుంది. సో వీటికి మనం ఇంకా మిగతావన్నీ కలిపితే మనకు కావాల్సిన పెయింట్స్ వస్తాయి. సో అంటే సరే మరి పెయింట్స్ అంటే ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మనం వాల్ కేసే పెయింట్ ఉంటుంది, అది డిఫరెంట్ బేస్ ఉంటుంది. అట్లా మనం ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆటోమొబైల్స్ గురించి కాబట్టి ఆటోమొబైల్ వెహికల్స్కి ఐరన్ మెటల్, సో మెటల్స్ కేసే పెయింట్స్ వేరే ఉంటుంది. ఈ ఆటోమొబైల్స్లో ప్లాస్టిక్ కూడా ఉంటుంది, ప్లాస్టిక్ మెటీరియల్ కూడా ఉంటుంది బాడీకి. సో ప్లాస్టిక్ వాటికి వేసే మెటీరియల్ వేరే ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఆల్ దిస్ మెటీరియల్స్ టు మేక్ ఏ ఫిల్మ్ ఆఫ్ ద పెయింట్ అండ్ ప్రివెంట్ ద ఫార్మేషన్ ఆఫ్ ష్రింకేజ్ అండ్ క్రాక్స్. మనం పెయింట్ వేసిన తర్వాత పెయింట్ ఇట్లా దగ్గరికి రావడం, ఓకే, అంటే దాన్ని ఏమంటే ష్రింక్ కావడం అంటాం. సో దగ్గరికి వచ్చి క్రాక్స్ వచ్చి పాడైపోకుండా ఉండడానికి ఈ బేస్ మెటీరియల్ అనేది మనకు ఈ పెయింట్ లోపల బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత వచ్చేది వెహికల్ ఆర్ బైండర్. సో బైండర్ అంటే మనకి ఇక్కడ స్టిక్కీ ప్రాపర్టీ అని మనకు మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఈ బైండర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ పెయింట్ ఇన్ ద సాలిడ్ ఫామ్. ఇది సాలిడ్ ఫామ్లో ఉంటుంది. ఇట్ ఈస్ ద యాక్చువల్ కలర్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ద పెయింట్ విచ్ ఫార్మ్స్ ద ఫిలిం. సో మనం పెయింట్ వేసినప్పుడు ఒక ఫిలిం లేయర్గా ఫామ్ కావడానికి ఈ బైండర్ అంటే స్టిక్కీ కావడానికి ఈ బైండర్ మనకు ఉపయోగపడుతుంది, అంటే స్మూత్గా ఉండడానికి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద బైండర్. సో వెహికల్నే మనం ఏమంటాం, బైండర్ అని కూడా అంటాం. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ బైండర్స్ ఆర్ సింథటిక్ ఆర్ న్యాచురల్ రెజిన్స్. సింథటిక్ అంటే మనం తయారు చేసేటి, ఆర్టిఫిషియల్గా ఉండేటివి. న్యాచురల్గా ఉండేటివి అంటే మనకు బయట. సో రెజిన్స్ అంటే గమ్ టైప్. ఓకే, సచ్ యాజ్ ఎక్రిలిక్స్ అండ్ వినైల్ ఎక్రిలిక్స్, వినైల్ ఎసిటేట్ ఆర్ ఇథిలిన్ ఆర్ పాలియూరిథిన్ ఆర్ పాలిస్టర్ ఎపాక్సీ ఆర్ ఆయిల్స్. సో ఇవన్నిటిని మనము బైండర్స్ అనే అంటాం. ఇదే వీటిని ఎక్కడెక్కడ వాడతామంటే మనకు అవసరాన్ని బట్టి
ఎక్కడ మనం ఆ పెయింట్ వాడతాము అది మంచి కాస్ట్లీ ప్లేసా మామూలు ప్లేసా దాన్ని బట్టి మనం ఇవి వీటిని మనం ఈ బేస్ పెయింట్లో ఈ వెహికల్ ఆర్ బైండర్ని మిక్స్ చేస్తాం. ఓకే, రెండు అయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ పిగ్మెంట్. పిగ్మెంట్ అంటే ఏంటంటే మనకు కలర్ కలర్ వచ్చేది. సో పిగ్మెంట్స్ ఆర్ గ్రాన్యులర్ సాలిడ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద పెయింట్ టు కాంట్రిబ్యూట్ కలర్. సో పిగ్మెంట్ అంటేనే కలర్. సో ఇది ఇది కలిపితే మనకు కలర్ మారుతుంది. మనకు గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్ పిగ్మెంట్, రెడ్ అంటే రెడ్ అట్లాంటి ఇది కలుపుకుంటే మనకు కలర్ మారుతుంది. ఇది బేస్కి వెహికల్కి ఈ పిగ్మెంట్ను యాడ్ చేసుకోవాలి. ఇది ఎట్లుంటాయి, గ్రాన్యూల్స్ అంటే చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఉంటాయి. సో ద పిగ్మెంట్స్ ఇంపార్ట్ టఫ్నెస్, ఇంపార్ట్ టఫ్నెస్ టెక్స్చర్ టు గివ్ ద పెయింట్ స్పెషల్ ప్రాపర్టీస్. సో ఇట్ డస్ నాట్ అలో ద మెయిన్ వెహికల్ టు లూజన్ ద పెయింట్ పార్టికల్స్. సో ఈ ఏదైతే వెహికల్ యాడ్ చేస్తామో ఆ పార్టికల్స్ ఇట్లా స్టిక్కీగా ఉండేటట్టు ఈ పిగ్మెంట్ కూడా చూస్తుంది. లూజ్ కాకుండా, పెయింట్ లూజ్ లూజ్ కాకుండా ఉండేటట్టు చూస్తుంది. టైటానియం డయాక్సైడ్ ఈజ్ యాజ్ ఎ పిగ్మెంట్ ఇన్ మోస్ట్ పెయింట్స్. సిలికా, అల్యూమినా అండ్ జిర్కోనియం ఆర్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ పిగ్మెంట్స్. సో ఈ సిలికా, అల్యూమినా, జిర్కోనియం వీటితో పాటు టైటానియం డయాక్సైడ్ని కూడా మనం పిగ్మెంట్స్ లాగా యూజ్ చేస్తాం. దీస్ మెటీరియల్స్ గివ్ బెటర్ ఎక్స్టీరియర్ డ్యూరబిలిటీ ఆర్ బెటర్ హైడింగ్ పర్ఫార్మెన్స్. సో మనకు ఈ ఇవి యాడ్ చేయడం వల్ల, ఈ పిగ్మెంట్స్ని యాడ్ చేయడం వల్ల మనకు గుడ్ లుకింగ్, మంచి కనబడుతుంది పెయింట్, మంచి షార్ప్ కలర్ను ఇస్తుంది. నెక్స్ట్ ఎనామిల్. సో ద ఎనామిల్ పోర్షన్ ఆఫ్ పెయింట్ ఈజ్ మిక్స్డ్ విత్ ద వెహికల్ అండ్ పిగ్మెంట్ టు గివ్ ఇట్ గ్లేజింగ్ అపియరెన్స్. సో ఎనామిల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కలర్లో షార్ప్నెస్ వస్తుంది. సో ఒక గ్లో మనకు మంచి మిర్రర్ ఫినిషింగ్ లాగా వస్తుంది అనమాట. దానికోసం మనం ఎనామిల్ని యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డ్రయర్. సో డ్రయర్ గురించి, డ్రయర్ విషయానికి వస్తే డ్రయర్ అంటే వర్డ్లోనే మనకు మీనింగ్ ఉంది, డ్రై చేసే మెటీరియల్ అనమాట. అంటే మనం పెయింట్ వేసిన తర్వాత తొందరగా డ్రై కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ద డ్రయర్ ఇన్ ద పెయింట్ అలౌస్ ద పెయింట్ టు డ్రై యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ సో దట్ ద పెయింట్ మే నాట్ బి స్లిప్ డౌన్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ ద ఆటోమొబైల్ టు గివ్ ఇట్ ఏ యూనిఫామ్ అపియరెన్స్ అట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అంటే ఈ డ్రయర్ మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటేమో తొందరగా డ్రై కావడానికి, రెండోదేమో ఒకే ప్లేస్లో మొత్తం పెయింట్ ఉండకుండా అంతా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఏది ఎక్కడైతే ఏ సర్ఫేస్ మీద అయితే మనం పెయింట్ వేస్తామో ఆ పెయింట్ మీద యూనిఫామ్గా మనకు కావడానికి ఈ డ్రయర్ ఉపయోగపడుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఇట్లా కింద పడిపోకుండా కూడా ఈ డ్రయర్ మనకు యూజ్ అవుతుంది. అట్లే థిన్నర్. అయితే ఈ డ్రయర్ వల్ల ఏమవుతుంది, పెయింట్ కొంచెం థిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం థిన్నర్ని యాడ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది. చూడండి, ద థిన్నర్, మనం జనరల్గా థిన్నర్ని మనం ఏమంటాం అంటే టర్పంటైల్ అంటాం, జనరల్ లోకల్ లాంగ్వేజ్లో. ఓకే, టర్పంటైల్ అంటాం. ద థిన్నర్ ఇన్ ద పెయింట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఇట్ ఎ థిన్ వైల్ మిక్సింగ్ ద వెహికల్ పిగ్మెంట్ అండ్ డ్రయర్. సో ఇవన్నీ కలిపి చేసేటప్పుడు అవి సాలిడ్ ఫామ్లో ఉంటాయి కాబట్టి పెయింట్ లాగా లిక్విడ్ ఫామ్లోకి రావాలి కాబట్టి థిన్నర్ని మనం వాడుకుంటాం. ఇట్ ఎనేబుల్స్ ద పెయింట్ టు స్ప్రెడ్ ఈజీలీ అండ్ ఆల్సో టు బి స్ప్రెడ్ యాజ్ ఎ యాజ్ ద కేస్ కేస్ మేబీ. ఓకే, సో ఇట్ ఈజ్ ఆల్సో వాలటైల్ సబ్స్టాన్స్. ఇక్కడ మనకు రెండు ఉన్నాయి. స్ప్రే చేసేటప్పుడు మనకి ఈజీగా మంచి యూనిఫామ్గా స్ప్రే కావడానికి ఒకటి ఉపయోగపడుతుంది. రెండవది ఇక్కడ వాలటైల్ అన్నాడు. వాలటైల్ అంటే అంటే ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ పెట్రోల్ తీసుకోండి. పెట్రోల్ను ఒక చిన్న కప్లో తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని అక్కడ పెట్టండి, కాసేపటికి ఏమైతే అది మాయమైపోతుంది పెట్రోల్. అంటే ఇట్ విల్ బి లిక్విడ్ టు డైరెక్ట్ గ్యాస్. ఓకే, సో లిక్విడ్ నుంచి గ్యాస్కి డైరెక్ట్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటాం, వాలటైల్ అంటాం. సో ఆ వాలటైల్ ప్రాపర్టీ థిన్నర్కు ఎక్కువ ఉంటుంది. అందుకే మనం థిన్నర్ తీసుకొచ్చి మనం ఎక్కడైనా పెట్టి మూత తీసినాం అనుకోండి, మొత్తం ఎట్లా వస్తుంది, కిరోసిన్ స్మెల్ వస్తుంది. సో అంటే అది ఎవాపరేట్ అయిపోతుంది అన్నట్టు. కాసేపు అట్లా ఉంచేస్తే అది మొత్తం గాల్లో కలిసిపోతుంది. సో దాన్ని వాలటైల్ ప్రాపర్టీ అంటాం. వాలటైల్ అంటే అది. సో దేర్ఫోర్ ఎవాపరేటర్స్ ఆఫ్టర్ ద పెయింట్ హ్యాస్ బీన్ అప్లైడ్ పాపులర్లీ యూజ్డ్ థిన్నర్స్ ఆర్ టర్పెంటైన్స్. మనం జనరల్గా ఈ థిన్నర్స్ని అన్నింటిని మనం ఏమంటాం, టర్పెంటైన్స్ అంటాం. అదే దాన్నే స్పిరిట్స్ అనొచ్చు, బెంజిన్ అనొచ్చు, కిరోసిన్, వీటిని అన్నింటిని మనం వాడతాం. కిరోసిన్ అంటే చీప్, అన్నిట్లలో కొంచెం కాస్ట్లీ వాటిలలో బెంజిన్ స్పిరిట్ని వాడతారు. ఓకే, సో టర్పెంటైన్ వీటన్నిటిని మనము టర్పెంటైన్ అంటాం, లేకుండా టెక్నికల్ లాంగ్వేజ్ అయితే కనుక థిన్నర్ అంటాం. థిన్నర్ యొక్క ఉపయోగం ఏంటంటే పెయింట్ను థిన్ పల్సగా చేయడానికి ఉపయోగపడేదే ఈ థిన్నర్.
ఓకే. ఇప్పుడు మెథడ్స్ ఆఫ్ పెయింటింగ్. సో ఎన్ని రకాలుగా మనం పెయింట్ను వేయచ్చు, రైట్? సో మనకు ఇక్కడ ఐదు రకాలు కనబడుతుంది, ఫైవ్ టైప్స్. సో ఫైవ్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్ మెథడ్స్ ఆర్ బీయింగ్ అప్లైడ్ ఫర్ ద పెయింటింగ్ ఆఫ్ ఆటోమొబైల్స్. నంబర్ వన్ ఈస్ బ్రషింగ్, నంబర్ టూ ఈస్ డిప్పింగ్, నంబర్ త్రీ ఈస్ రోలర్ కోటింగ్, నంబర్ ఫోర్ ఈస్ స్ప్రేయింగ్, నంబర్ ఫైవ్ ఈస్ టంబ్లింగ్. సో దీని ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా నేర్చుకుందాం. బ్రషింగ్, బ్రషింగ్ అనేది మనకు అందరికి తెలిసిందే, బ్రష్తో వేసే పెయింట్. ఇక్కడ చూడండి, ఇన్ ఆటోమొబైల్స్ సమ్ ఆఫ్ ద ఇన్నర్ పార్ట్స్ విచ్ కెనాట్ బీ ఇన్ రీచ్ ఆఫ్ స్ప్రే గన్ కెన్ బీ పెయింటెడ్ బై ద బ్రషింగ్ విత్ ఆటోమొబైల్ పెయింట్స్ అండ్ యూజింగ్ ద పెయింట్ బ్రష్. సో పెయింట్ బ్రష్తోని ఎక్కడైతే స్ప్రే పెయింటింగ్ అవి ఇన్నర్ పార్ట్స్లోకి వెళ్ళదో అక్కడ మనము ఈ బ్రష్తోని చిన్న చిన్న టచ్అప్స్ ఇచ్చుకోవచ్చు, ఏది మన ఆటోమొబైల్ విషయానికి వస్తే. మామూలుగా బ్రష్ పెయింట్ ఏంది, రఫ్ వర్క్స్కి ఎక్కడైనా వాడుకుంటాము. మన ఆటోమొబైల్ విషయానికి వస్తే మాత్రం మెయిన్గా స్ప్రే పెయింటే ఎక్కువ వాడతాము. స్ప్రే పెయింట్ ఎక్కడెక్కడైతే వేయలేమో అక్కడ మనం ఈ బ్రష్ పెయింట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిప్పింగ్. సో డిప్పింగ్ అంటే ముంచడం. సో ద పార్ట్స్ ఆఫ్ ద ఇరెగ్యులర్ షేప్స్, ఇరెగ్యులర్ షేప్స్ అంటే వంకర వంకర ఉండే షేప్స్కు బ్రష్ చేస్తే అయిపోతుందా, పోదు. సో అట్లాంటి వాటికి అండ్ స్మాల్ ఇన్ సైజ్, చిన్న చిన్న ఉన్న సైజ్కి కెన్ ఐదర్ బీ స్ప్రేడ్ ఆన్ ఆర్ బ్రష్డ్, దానికి స్ప్రే పెయింట్ వేయలేము బ్రష్తో వేయలేము, అట్లాంటి వాటిని మనం ఈ డిప్పింగ్ మెథడ్తో వాడతాం. ఇక్కడ ఇచ్చిన చూడండి డయాగ్రామ్. సో సచ్ పార్ట్స్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద వెహికల్ అండ్ డిప్డ్ ఇన్ ద డ్రమ్ ఫిల్డ్ విత్ పెయింట్, పెయింట్ నింపిన డ్రమ్లో మనము ఆ పార్ట్స్ను విప్పి అందులో డిప్ చేసి మనం తీస్తే పెయింటింగ్ అయిపోతుంది. నెక్స్ట్ రోలర్ కోటింగ్. రోలర్ అంటే మనకు తెలిసి ఇది రోలర్, ఇది రోలర్ బ్రష్, రైట్? ఈ రోలర్ బ్రష్తో మనము చేసుకోవచ్చు, ఎక్కడైతే స్మూత్ సర్ఫేసెస్ ఉంటే అక్కడ చేసుకోవచ్చు. ఇన్ ఆటోమొబైల్ ద పార్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద షీట్ షేప్డ్, షీట్ షేప్డ్ ఉండి మంచిగా సాఫ్ట్ ఉంటే అక్కడ మనం రోలర్ పెయింటింగ్ చేసుకోవచ్చు, కెన్ బి పెయింటెడ్ బై ద రోలర్ కోటింగ్. సో ద షీట్ షేప్డ్ ఆర్టికల్స్ ఆర్ పాస్డ్ త్రూ ద రోలర్స్ విచ్ ఆర్ డిప్డ్ ఇన్ ద పెయింట్. సో రోలర్ను మనం పెయింట్లో డిప్ చేసి ఆ షీట్ మీద మనం ఇట్లా రోల్ చేస్తే రోలర్ పెయింటింగ్ అయిపోతుంది. బై రొటేటింగ్ ద రోలర్స్ ఆన్ ద షీట్స్ ద పెయింట్ విల్ బీ అప్లైడ్ యూనిఫామ్లీ. సో మనం రోలర్ని మనం రొటేట్ చేస్తూ ఈ పెయింట్ని ఎప్పుడైతే డిప్ చేసిన పెయింట్ ఉందో దాన్ని మనం షీట్ మీదకి అప్లై చేయొచ్చు. సో ఇవి త్రీ మెథడ్స్ ఆఫ్ పెయింటింగ్ మెథడ్స్, బ్రషింగ్, డిప్పింగ్, రోలర్ కోటింగ్. రిమైనింగ్ టూ స్ప్రే పెయింటింగ్. స్ప్రే పెయింటింగ్ అంటే మనకు కంప్రెసర్ ఉంటుంది, కంప్రెసర్ ద్వారా ఇక్కడ మనకు స్ప్రేయర్ ఉంటుంది, ఆ స్ప్రేయర్తో స్ప్రే పెయింటింగ్ని మనము ఎక్కువ ఆటోమొబైల్స్లో వాడతాం. ద ఎంటైర్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద వెహికల్ బాడీ ఈస్ పెయింటెడ్ బై మీన్స్ బై స్ప్రేయింగ్ ద పెయింట్ విత్ స్ప్రే గన్. ఇన్ దిస్ మెథడ్ ద పెయింట్ ఈస్ అటమైజ్డ్ బై ద ఫోర్స్ ఆఫ్ కంప్రెస్డ్ ఎయిర్ ఆర్ బై ద యాక్షన్ ఆఫ్ హై ప్రెజర్ కంప్రెషన్ ఆఫ్ పెయింట్ అండ్ టర్నింగ్ ఆఫ్ పెయింట్ ఇన్ టు స్మాల్ పార్టికల్స్ విత్ ట్రావెల్ టు ద ఆర్టికల్ టు బి పెయింటెడ్ సో ఈ స్ప్రే పెయింట్ వల్ల ఏమైతే అంటే ఆటోమైజ్డ్ లిక్విడ్ ఫామ్లో ఉన్న పెయింట్ ఏమైతుంది ఆటోమైజ్డ్ ఫామ్లోకి ఈ ఇందులో ఉన్న ఇది ఎయిర్ కంప్రెసర్, ఎయిర్ కంప్రెసర్ ద్వారా ఇందులో ఈ కంటైనర్లో ఉన్న పెయింట్ని పుష్ చేస్తే అది ఎయిర్ అట్మాస్ఫియర్లోకి స్మాల్ ఫైన్ పార్టికల్స్ ద్వారా పోయి మంచి పెయింటింగ్ మనకు తయారవుతుంది, దాన్ని మనం స్ప్రే పెయింటింగ్ అంటాం. అట్లే టంబ్లింగ్, టంబ్లింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను, ఇది కరెక్ట్ చదువుదాం. స్మాల్ సైజ్డ్ ఆర్టికల్స్, చిన్న చిన్న నట్స్ బోల్ట్స్ అని చెప్పినా కదా, అట్లాంటి చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే ఆర్టికల్స్ ఉంటే ఆర్ పెయింటెడ్ బై ద దిస్ మెథడ్. దే ఆర్ పుట్ ఇన్ ఎ రొటేటింగ్ బ్యారల్ కంటైనింగ్ ప్రాపర్లీ మిక్స్డ్ పెయింట్ సో ద బ్యారల్ ఈస్ క్లోజ్డ్ అండ్ రొటేటెడ్ ఫర్ ఎ సూటబుల్ అమౌంట్ ఆఫ్ టైమ్. సో ఆర్టికల్స్ గెట్ కోటెడ్ విత్ ద పెయింట్ అండ్ ఆఫ్టర్ టేకింగ్ అవుట్ దే విల్ బి ఫైనల్లీ డ్రైడ్. సో ఇందులో వేసిన తర్వాత దానికి పెయింటింగ్ అయిపోయి రొటేట్ అయినాక పెయింటింగ్ మిషన్తో రొటేట్ అవుతుంది, రొటేట్ అయిన తర్వాత పెయింటింగ్ అయిపోయినాక అవి తీసి బయట పెడితే అవి డ్రై అయిపోతాయి, దీన్ని మనం టంబ్లింగ్ అంటాం. ఓకే, నౌ పెయింటింగ్ ప్రొసీజర్స్. మనకు మాస్గా పెద్ద పెద్ద కంపెనీస్లో ఎక్కువ ప్రొడక్షన్ ఉన్న దగ్గర మాస్గా మనకు పెయింటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ ఆటోమొబైల్ పెయింటింగ్ మనం నేర్చుకుందాం ఇందులో. సో పెయింటింగ్ ప్రొసీజర్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలక్ట్రో కోటింగ్. ఎలక్ట్రో కోటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది పెద్ద టబ్, ఇందులో మనకు పెయింట్ ఉంటుంది. సో ఇది కన్వేయర్, ఈ కన్వేయర్ మీద మనకు ఈ కన్వేయర్ ద్వారా ఏదైతే పెయింటింగ్ వేయాలనుకున్న బాడీ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఇందులో డిప్ చేసి ఇట్లా వచ్చి మళ్ళీ బయటకు వస్తుంది, దీన్ని ఎలక్ట్రో కోటింగ్ అంటాం, రైట్? అంటే దీనికి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతే దీన్ని ఇందులో పెయింట్లో డిప్ చేసినప్పుడు ఏమవుతుంది బేస్ కోట్ ఏదైతుందో దీని మీద స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, టు కీప్ ద పెయింట్
from peeling off are forming unsightly bubbles of the rust underneath. The entire exterior must be protected from the corrosion. So manam ee electro coating cheyadam valla itla rust vachi paint itla bubble bubbles ga oodipovadam anedi manaku jaragad anamata. Okay, so getting into each and every device, so with aerosol sprayed paint can be difficult and expensive. So pradhaaniki manam spray painting cheyalante adi difficult plus costly kuda aitadi. So even with a completely automated system dwara spray paint chesina costly ne aitadi. So instead chains are attached to the chassis and the body is lowered by the machine into the solution of ionically charged paint particles. Ionically charged ante illa ఎలక్ట్రోడ్స్ అంటాం కదా, టూ ఎలక్ట్రోడ్స్ యూజ్ చేసి మనం చేసేస్తుంది దాన్ని ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అంటాం. సో ఇందులో కూడా అంతే, దీనికి ఒక ఛార్జ్ ఉంటుంది, దీని బాడీకి ఒక ఛార్జ్ ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపి మనం ఇందులో డిప్ చేసినప్పుడు దీని పెయింట్ అనేది దీనికి అటాచ్ అయిపోతుంది ఎలక్ట్రికల్గా. సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే దీనికి పెయింట్ గట్టిగా పట్టుకుంటుంది అనమాట. ద చైనీస్ ఎలక్ట్రికల్లీ కండక్టివ్ అండ్ లింక్ టు ద లార్జర్ సర్క్యూట్ మీన్ వైల్ ద వెహికల్ కంటైనింగ్ ద పెయింట్ సొల్యూషన్ ఈస్ ఈక్విప్డ్ విత్ ద electrodes linked to the same circuit. So when the body gets submerged and the circuit is completed, so causing the current to flow from the wet electrodes into the metal exterior and up on the chain. So in the process this electrical field pulls the ionic paint particles towards the metal exterior, completely coating it. So after about 15 minutes of electro coating, the body is hoisted means removed out from the vat and carried out. So via the ceiling mounted track to a drying chamber where the heat lamp dried excess paint. So ikkada deen dwara vachina conveyor dwara vachina bodies anni indiloki dip ayinappudu deenikunna current rendu kalisi ayithe electrolysis process jarugutadi. Jarigi deen meedunna paint deen meediki vachestadi. Vachina tarvata deen bayatiki teesinaaka bayata emaithe dryer untadi, dryer dwara paint anta డ్రై అయిపోతుంది. దీన్నే మనం ఏమంటాం, ఎలక్ట్రో కోటింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ప్రైమర్. సో ఎలక్ట్రో కోటింగ్ తర్వాత మనం నెక్స్ట్ మనకు బేస్ ఏ కలర్ కావాలన్నా ఆ కలర్కి సంబంధించిన ప్రైమర్ వేస్తాం. ప్రైమర్ ని ఎట్లా, రోబోట్స్ ద్వారా ఇట్లా వేస్తారు. వన్స్ ద యాంటీ కరోసివ్ లేయర్ హ్యాస్ బీన్ ఎలక్ట్రో ప్లేటెడ్ ఆన్, ఒకసారి మనం యాంటీ కరోసివ్ పెయింట్ ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే చేసినామో దాని తర్వాత primer is applied to add smoothness and allow to top paint layer to stick the body. So first the body is lowered off the chain to rest on a floor apparatus attached to the track. So to apply the primer, the body moves down the track into the special sealed room called the flow chamber. దీన్ని ఫ్లో చాంబర్ అంటే, ఈ చాంబర్ లోకి ఆ కన్వేయర్ ద్వారా వచ్చేస్తుంది. వచ్చి ఇలా ఉంటే దీన్ని మనం ఆన్ చేసి మొత్తం ప్రైమర్ పెయింట్ అయిపోతుంది అనమాట. ఓకే, దీన్ని ఏమంటాం మనం ఫ్లో చాంబర్ అంటాం. ద ఫ్లో చాంబర్ ఫీచర్స్ ఏ కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ ఎయిర్ దట్ టేక్స్ వేపరైజ్డ్ ప్రైమర్ పార్టికల్స్ ఫ్రమ్ ఓపెనింగ్స్ ఇన్ ద సీలింగ్ వేర్ దే జెంట్లీ డిపాజిట్ ఆన్ ద ఎక్స్టీరియర్ ఫర్ ఏ యూనిఫామ్ థిక్నెస్. అన్ని మొత్తం బాడీ మొత్తానికి యూనిఫామ్గా పెయింట్ వేయడానికి మనకు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఇవి స్ప్రేయర్స్ అన్ని, ఈ స్ప్రేయర్స్ ద్వారా మనం పెయింటింగ్ అయిపోతుంది. సో మీన్ వైల్ ద బాటమ్ ఆఫ్ ద చాంబర్ హ్యాస్ సెవెరల్ అవుట్లెట్ ఓపెనింగ్స్ attached to a vacuum, removing excess primer to be collected and reused. So after about 10 minutes the body is moved down the track and the drying room. So idi manam edaina excess paint kinda padithe kuda malla collect chesukoni malla manam reuse chesukochu. Okay, atlane idi mottham 10 minutes tarvata dinni em chestaru, dryer room ki shift chestaru, akkada manaku ee vehicle mottham ee body anta dry aipothadi. Okay, dinni manam primer antam. Idi second method. థర్డ్ మెథడ్ ఏంటంటే బేస్ కోట్, ఒరిజినల్ పెయింట్ బేస్ కోట్. సో వన్స్ ద ప్రైమర్ హ్యాస్ డ్రైడ్ ద బాడీ మూవ్స్ ఇన్ టు ద అనదర్ ఫ్లో చాంబర్ ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ ద బేస్ కోట్. సో ద అయితే డ్రయర్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బేస్ కోట్ చాంబర్కి దీన్ని షిఫ్ట్ చేస్తాం. ద బేస్ కోట్ కన్స్టిట్యూట్ ద యాక్చువల్ కలర్, మనం ఏదైతే చేయాలన్నా ఆ కలర్ ఆఫ్ ద కార్, ఇంక్లూడింగ్ టెక్స్చర్ డీటెయిల్స్ లైక్ అల్యూమినియం ఫ్లేక్స్ ఫర్ ద స్పార్కిల్ ఎఫెక్ట్. మనం ఏ టెక్స్చర్ వేయాలి, ఎట్లా వేయాలి అనే దాన్ని మొత్తం ఇక్కడ బేస్ కోట్ మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ద ప్రైమర్ ద బేస్ కోట్స్ అప్లికేషన్ ఇన్వాల్వ్స్ ద కంటిన్యువల్ ఫ్లో ఆఫ్ వేపరైజ్డ్ పెయింట్స్ అక్రాస్ ద బాడీ ఫర్ అబౌట్ 10 మినిట్స్.
10 minutes వరకు దీని మీద మొత్తం పెయింట్ వేసి ఉంచేస్తారు. ఫాలోడ్ బై ద ట్రిప్ టు ద డ్రైయింగ్ రూమ్. మళ్ళీ దీన్ని మళ్ళీ డ్రై రూమ్ కి షిఫ్ట్ చేసి అక్కడ డ్రై చేస్తారు అన్నమాట. నౌ ఫైనల్ కోట్ క్లియర్ కోట్. సో ఈ లాస్ట్ కోట్ అన్నమాట. జస్ట్ యాజ్ ద ఎలక్ట్రో కోటింగ్ ప్రొటెక్ట్స్ ద మెటల్ ఫ్రమ్ ద కరోజన్, ద క్లియర్ కోట్ ప్రొటెక్ట్స్ ద బేస్ కోట్ అగేనిస్ట్ ద లైట్ స్క్రాచెస్, ఆర్గానిక్ సాల్వెంట్స్, వాటర్, అల్ట్రా వయలెట్ సన్ డ్యామేజ్. సో సన్ తోని, వాటర్ తోని, వర్షంలో, ఎండలో, ఈ దేంతో కూడా పొల్యూషన్ వల్ల కూడా ఎఫెక్ట్ కాకుండా ఈ క్లియర్ కోట్ పైన ఒక లేయర్ లాగా మనకు పెయింట్ ను ప్రొటెక్ట్ చేస్తుంది. సో యాజ్ ద నేమ్ సజెస్ట్ ఇట్ ఈస్ ద ట్రాన్స్పరెంట్ షోయింగ్ షో కేసింగ్ ద బేస్ కోట్ లైక్ గ్లాస్ డస్ నాట్ డస్ ఏ పిక్చర్. సో ఇది ఎట్లా అంటే ఒక గ్లాస్ లాగా దీని మీద ఉంటుంది, దీనికి ఏ కలర్ ఉండదు. సో అది వైట్ మనకు ఒక గ్లాస్ లాగా ఉంటే లోపల ఉన్న కలర్ మనకు బయటికి కనబడుతుంది అనమాట. ఓకే, సో టిపికల్లీ ఏ ఫ్లో చాంబర్ అప్లైస్ ద క్లియర్ కోట్ యాజ్ వెల్ యాజ్, సో ఫ్లో చాంబర్లోనే మనకు ఈ క్లియర్ కోట్ కూడా అప్లై చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనం వరకు పెయింటింగ్ ప్రొసీజర్ నేర్చుకున్నాం. ఇప్పుడు రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ పెయింట్, ఈ ఫెయిల్యూర్స్ ఎన్ని రకాలు, అవి ఎందుకు ఫెయిల్యూర్ అవుతాయి పెయింట్లు. సో మనకు ఫస్ట్ చాకింగ్. చాకింగ్ అనగానే మనకు మనం జనరల్గా గోడకేసిన సున్నం ఉంటుంది కదా, సున్నం ఇట్లా చేయితో ఇలా అంటే మనకు వెయిట్లు వచ్చేస్తుంది, దీన్ని మనం చాకింగ్ అంటాం. అంటే మనకు వెహికల్ మీద బాడీ మీద కూడా ఇట్లా అన్నాం అనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఇట్లా పెయింట్ అంటే దాన్ని చాకింగ్ అంటాం. సో ఇది ఎందుకు వస్తుంది? ఇట్ ఈస్ ద ప్రోగ్రెసివ్ పౌడరింగ్ ఆఫ్ పెయింట్ ఫిలిం ఆన్ ద పెయింటెడ్ సర్ఫేస్. దిస్ అకర్స్ బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ డిస్పర్షన్ ఆఫ్ ద పిగ్మెంట్ అండ్ వెహికల్. వెహికల్ పిగ్మెంట్ ప్రాపర్ ప్రపోర్షన్లో కనుక మిక్స్ చేయకపోతే పెయింట్లో ఇవో మనకు చాకింగ్ ప్రాబ్లం వస్తుంది. ఇట్లా పెయింటింగ్ కొంచెం కొంచెం ఊడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫ్లేకింగ్. ఫ్లేకింగ్ అంటే ఇక ఎట్లా ఉంటుంది, ఇక్కడ చూడండి ఎట్లయిందో. ఫ్లేకింగ్ అంటే చిన్న చిన్న ఫ్లేక్స్ లాగా ఊడిపోతూ ఉంటుంది. ఇది ఎందుకైతే పీలింగ్ అవుట్ ఆఫ్ పెయింట్ ఫిలింగ్ ఫ్రమ్ ద పెయింటెడ్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ ద ఫ్లేకింగ్. సో ఇట్లా చిన్న చిన్న ఫ్లేక్స్ లాగా పీలింగ్ అయిపోయి ఊడిపోతే దాన్ని ఏమంటాం మనం, ఫ్లేకింగ్ అంటాం. దిస్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ డస్ట్ ఆర్ గ్రీజీ మ్యాటర్ ఇన్ ద పెయింట్. పెయింట్లో కనుక డస్ట్ కానీ గ్రీజీ మ్యాటర్ కానీ ఉంటే అది ఎక్కడెక్కడైతే డస్ట్ ఉంటుందో ఆ డస్ట్ ఉన్న ప్లేస్లలో ఊడిపోతుంది. సో ఇంప్రాపర్ సర్ఫేస్ ప్రిపరేషన్ మే ఆల్సో బి కాజెస్ దిస్. మనం సర్ఫేస్ను కరెక్ట్గా క్లీన్ చేయకుండా కనుక డైరెక్ట్ పెయింట్ వేస్తే కూడా ఈ ఫ్లేకింగ్ ప్రాబ్లం మనకు వస్తుంది. రెండు చూసినాం మనం, చాకింగ్ అనేదేమో ఇంప్రాపర్ డిస్పర్షన్ ఆఫ్ పిగ్మెంట్ అండ్ వెహికల్, ఈ రెండు సరి గలవకపోతే మనకు చాకింగ్ ప్రాబ్లం వస్తుంది. మరి ఫ్లేకింగ్ ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే సర్ఫేస్ని కరెక్ట్గా క్లీన్ చేయకుండా పెయింటింగ్ చేస్తే మనకు ఫ్లేకింగ్ ప్రాబ్లం వస్తుంది. సో నెక్స్ట్ క్రాకింగ్. క్రాకింగ్ అంటే వెయిట్లు వస్తుంది. క్రాకింగ్ ఎందుకు వస్తుంది? క్రాకింగ్ ఆఫ్ పెయింట్ అక్కర్స్ బికాస్ ఆఫ్ అన్ఈక్వల్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ కోట్స్. సో అన్ఈక్వల్ ఎక్స్పాన్షన్ అంటే మనకు ప్రైమర్ కరెక్ట్గా లేక అన్నీ కరెక్ట్గా లేకుండా పెయింట్ కాన్సిస్టెన్స్ కరెక్ట్ లేకపోతే ఇది వస్తుంది. సో వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ఎక్స్పోజ్డ్ ఫిలిం. సో మనము ఒక దగ్గర కూల్, ఒక దగ్గర హాట్ ఉండి అట్లా ఉంటే కూడా మనకు ఇట్లా ఇది వస్తుంది అనమాట. దిస్ క్యాన్ బి ప్రివెంటెడ్ బై ద అప్లయింగ్ ద ప్రైమరీ హాట్ కోట్. ప్రైమరీ కరెక్ట్గా అప్లై చేసుకొని మనం పెయింట్ వేస్తే కనుక ఈ ప్రాబ్లం రాకుండా మనం చూసుకోవచ్చు. ఏ ప్రాబ్లం? క్రాకింగ్. నెక్స్ట్ కలర్ చేంజ్. సో ఇట్లా కలర్ చేంజ్ అంటే ఇట్లా ఈ కలర్ ఉన్నది ఈ కలర్లోకి వచ్చింది చూడండి, దీన్ని కలర్ చేంజ్ అంట. సో దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ గ్యాసెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో ఇది మనం పెయింటింగ్ వల్ల కాకుండా అట్మాస్ఫియర్లో ఉండే గ్యాసెస్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఇట్లా కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద కాన్స్టెంట్ ఆఫ్ 2 marks క్వశ్చన్స్. ఇవి ఇది చదువుకోండి, ఇట్లా 5 ఉన్నాయి, 5 మీరు రాస్తే 2 marks వస్తాయి. మెన్షన్ ద మెథడ్స్ ఆఫ్ ద వెహికల్ పెయింటింగ్. ఇక్కడ మనకు 5 ఉన్నాయి, ఈ 5 types రాస్తే 2 marks. వాట్ ఈజ్ చాకింగ్ ఇన్ ద పెయింటింగ్ ఆఫ్ ఆటోమొబైల్? చాకింగ్ అంటే మనం నేర్చుకున్నాం, ఇది 2 lines రాస్తే 2 marks. వాట్ ఈజ్ ద ఫ్లేకింగ్ ఆఫ్ ఆటోమొబైల్ పెయింటింగ్? ఈ 3 lines రాయండి. నెక్స్ట్ ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. 3 questions ఉన్నాయి. ఈ 3 questions కు సంబంధించిన మనకు స్లైడ్స్లో ఉన్నాయి. ఒకటేమో ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ది, ఇంకోటేమో పెయింటింగ్ మెథడ్స్ సెకండ్ది, ఇంకోటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ ఆటోమొబైల్ పెయింటింగ్. ఓకే, ఫెయిల్యూర్స్ గురించి లేదు. ఈ 3 questions గురించి మనం ఆ మ్యాటర్ ఉన్నది రాసుకోండి, స్లైడ్స్ తీసుకోండి. ఓకే, సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.